దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన వారలారా మీకందరికి ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక అందరికి ప్రేమపూర్వక ఆహ్వానం వందనాలు మరొక దినమున అనుదిన వాక్యాహారం అనే ఈ సమయాన్ని ఈ కార్యక్రమం కొరకైనటువంటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక అనుదినము మనము వాక్యము ద్వారా బలపరచబడటం అనుదినము వాక్యం ద్వారా పోషించబడటం పెంచబడటం ఇది దేవుని మహాకృప దేవుని బిడ్డలారా దీనిని ప్రతి ఒక్క విశ్వాసి సద్వినియోగం చేసుకోవాలి ఇశ్రాయేలు ప్రజలు మన్నాను కూర్చుకున్నట్టుగా మనం కూడా ఉదయమునే లేచి దేవుని వాక్యమును కూర్చుకోవాలి దేవుని వాక్యమును హృదయమును కొట్టలో కూర్చుకోవాలి దాని కొరకు దేవుడు మనకు ఈ మంచి అవకాశాన్ని ఏర్పాటు చేశారు గనుక రండి దేవుని వాక్యాన్ని పొందుకుందాం నేటి దిన ధ్యానము కొరకు యెషయా గ్రంథం 41వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మరొకసారి చదువుతూ ఉన్నాను ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి నరులారా నూతన బలము పొందుడి వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను ప్రభునందు ప్రియమైన వారలారా చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి గడిచిన రెండు దినాలు ఇదే వచనాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం ద్వీపములు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండటాన్ని గురించి మాట్లాడాం ద్వీపములు అంటే క్రీస్తునందు తిరిగి జన్మించిన వ్యక్తి అని అతనికి ఎదురైనటువంటి పరిస్థితులు అంటే అతనికి కాస్త ఎండ తగిలిన అనుభవం ఎండ తగిలిన అనుభవం ద్వీపవాసి అనుభవం అందుచేత ఆ సమయంలో కలిగేది సణుగు గొణుగు దాని నుంచి మౌనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ద్వీపములారా మౌనంగా ఉండండి ఆ తరువాత జనములారా నూతన బలము పొందుడి నూతన బలము ఎలా కలుగుతుంది నూతన బలము విశ్వాసికి ఎలా కలుగుతుందో నిన్నటి దినాన జ్ఞాపకం చేశాను పరిశుద్ధాత్మ వలన వాక్యం వలన కృప వలన క్రీస్తునందున్న విశ్వాసము వలన మరి యెహోవా కొరకు ఎదురు చూచుట వలన మనము నూతన బలము పొందుతాము ఈ విషయాలను మనం ధ్యానం చేశాం ఈ సమయాన మరొక మాట మూడవ పంక్తి వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను మొదట మాట్లాడిన మాట ఏమిటి మౌనంగా ఉండాలని ఇక్కడే మాట్లాడుతున్నారు మాట్లాడాలి అంటున్నాడు ద్వీపములారా మీరు మౌనంగా ఉండండి అని చెప్పిన ఆయన ఇప్పుడు ఏమంటున్నారు నా దగ్గరకు రావాలి వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను దేవుడే ఆహ్వానిస్తున్నాడు రండి మాట్లాడు నా దగ్గరకు వచ్చి మాట్లాడండి తర్వాత మాట వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందుము రండి దేవుని బిడ్డలారా ద్వీపములు మౌనంగా ఉండాలని ఓ చోట మాట్లాడాలని మరొక చోట చెప్పబడింది మౌనంగా ఉండటం అంటే ఏమిటో జ్ఞాపకం చేశాను ఇప్పుడు మాట్లాడడం క్రీస్తునందున్నటువంటి విశ్వాసి తన విశ్వాస యాత్రలో పలుమార్లు ఇబ్బంది కలగవచ్చు ఇరుకు కలగవచ్చు శోధన కలగవచ్చు వేదన కలగవచ్చు లేమి ఉండొచ్చు సమృద్ధి ఉండొచ్చు ఘనత ఉండొచ్చు
అవమానం ఉండొచ్చు, నింద ఉండొచ్చు. ఈ అన్ని పరిస్థితుల్లో కూడా మనము కలిగి ఉండవలసిన విధానము వైఖరి ఏమిటంటే మౌనంగా యాత్ర చేసుకుంటూ వెళ్ళాలి. ఇబ్బందికరమైన అదే ఆనందం కలిగినప్పుడు యాత్ర తేలికవుతుందేమో, కానీ కాస్త వస్త్రం వేడెక్కింది అనుకోండి, అప్పుడు మనకు నిందాపూర్వకమైనటువంటి మాట మాట్లాడతాం. కొన్నిమార్లు ప్రార్థన చేయటం కూడా నిందాపూర్వకంగానే ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు పడవలో నిద్రపోతూ ఉన్నారు. అది ఎటువంటి సమయం? గాలి వీస్తుంది, అలలు కొడుతున్నాయి, తుఫాను తీవ్రంగా ఉన్న సమయంలో. అప్పుడు శిష్యులు ఏమని మాట్లాడారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అంటే నీవు చింత లేకుండా హాయిగా నిద్రపోతావా? మేము ఇక్కడ అల్లకల్లోలం అయిపోతున్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, నీవైతే హాయిగా నిద్రపోతున్నావు, నీకు చింత లేదా? ఇది నిందాపూర్వకంగా శిష్యులు మాట్లాడిన మాట. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మాట్లాడటం మానుకోవాలి. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు తోడుగా ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా మాట్లాడుతూ ఉంటాం. ప్రతి విధమైన త్రోవలో గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఇవి సహజంగా చోటు చేసుకుంటాయి. అప్పుడు మనం జాగ్రత్త వహించాలి. అయితే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అంటే దేవుని సన్నిధిలో మాట్లాడాలి. ద్వీపవాసులకు ఎదురైన ఇబ్బందిని బట్టి, వారి హృదయంలో ఏర్పడిన కలత బట్టి వారు నోట గొనుగు రావచ్చు, సణుగుకోవచ్చు, కానీ దేవుడు ఆ గొనుగు సణుగులను సహించడు. మౌనంగా ఉండి ఆ తర్వాత ఆయన సన్నిధికి వచ్చి మాట్లాడాలి. ప్రభువా, ఇది ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి నాయన అని నీవు నీ ఇబ్బంది, నీ ఇరుకు, నీ వేదన, నీ చింత, నీ భారము ఇవన్నీ కూడా ఆయన సన్నిధిలో నీ ఉంచు. అక్కడికి వెళ్ళి మాట్లాడు. నీ ఇబ్బందులన్నీ చెప్పుకునే స్థలం లోకంలో కాదు, లోకస్తుల మధ్యలో కాదు. నీవు ఒక విశ్వాసివి, భక్తి జీవితంలో కొనసాగుతున్నటువంటి నీవు ఖచ్చితంగా ఎక్కడ మాట్లాడాలో తెలుసా? సన్నిధిలో మాట్లాడాలి. నా సన్నిధిని వారు, నా సన్నిధిని మాట్లాడవలెను. ఎక్కడ మాట్లాడాలి? ఏ వ్యాజ్యం ఉన్నా సరే అక్కడ తీర్చుకోవాలి. ద్వీపములు మౌనము వహించాలి, ద్వీపములు మాట్లాడాలి. ద్వీపములు మాట్లాడే స్థలం దేవుని సన్నిధిని, మౌనంగా ఉండే స్థలం ఇతరుల మధ్యలో, ఇతరుల ఎదుట. కొన్నిమార్లు మనము ఇతరుల మధ్యలో మనల్ని మనం మనకెదురైన ఇబ్బందులను బట్టి దేవదూషణ చేస్తూ ఉంటాం. ఆ దేవదూషణ చేసినప్పుడు ఆ పరిస్థితులు అన్నిటిని బట్టి మనకు సణుగు ఏర్పడినప్పుడు అక్కడ దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, నీవు ద్వీపవాసివే, నీకు దాహం కలిగింది, అయినా దాహం తీరే పరిస్థితులు కనపడలేదు. అంతా చుట్టూ మన ప్రజలే, కానీ అందరూ మనవారే. మన అవసరం తీర్చేవారు ఒక్కరుండరు. అందరూ మనవారే, కానీ మన ఆకలిని తీర్చేవారు ఉండరు. అందరూ మనవారే, కానీ మనలను నిందించేవారే, వారి యొక్క స్వప్రయోజనం చూచుకునేవారే. అందుచేత ఆ సమయంలో నీవు మౌనము వహించి, అక్కడ మౌనంగా ఉంచటం, ఆ సందర్భంలో నీవు మౌనంగా ఉండటం యెహోవాకు స్తుతి చెల్లించటయే.
యెహోవాకు స్తుతి చెల్లించుట. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనం మాట్లాడే స్థలం ఏదంటే ప్రభు పాద సన్నిధి. అక్కడికి రావాలి, అక్కడ ప్రార్థన చేయండి, ఇంకెక్కడ మాట్లాడద్దు. దేవుని బిడ్డరా, దేవుని సముఖంలో మాట్లాడు, దేవుని సన్నిధిలో మాట్లాడు. ఒక మాట చెప్పన, లోకంలో బాగా మాట్లాడగలిగిన వారు దేవుని సన్నిధిలో మాట్లాడలేరు. దేవుని సన్నిధిని బాగా మాట్లాడగలిగిన వారు లోకంలో మాట్లాడలేరు. దేవుని సన్నిధిలో బాగా మాట్లాడగలిగిన వారు లోకంలో మోగవారు. లోకంలో బాగా మాట్లాడగలిగిన వారు దేవుని సన్నిధిలో మోగవారు. నీవు సన్నిధిలో మాట్లాడగలిగిన వాడవై ఉండాలి, లోకంలో మోగవానివై ఉండాలి. కనుక ఉదయకాల సమయం ప్రభు సన్నిధిలో మాట్లాడండి. మీ ప్రతి పరిస్థితిని చక్కబరిచిన వాడు, చక్కబరచగలిగిన వాడు నజరేయుడైన యేసు. ప్రభు ఈ మాట దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయమున మీరిచ్చిన వాక్యం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము మీ సన్నిధిలో మాట్లాడువారముగా, మీ సన్నిధిలో మా తండ్రి ప్రార్థించువారముగా, మీ సన్నిధిలో కనిపెట్టువారంగా, నిరీక్షించువారంగా, నూతన బలం పొందువారంగా అమలు చేయమని, మీ కృపతో ఈ దినమును నింపమని యేసు నామములు అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించునుగాక, ఆమేన్.